Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎల్ల పట్టాలపై టీడీపీ వింత వాదన. December 25 క్రిస్మస్ రోజున రాష్ట్రంలో ప్రారంభమైన ఇళ్ల పట్టాల పంపిణీపై తెలుగుదేశం పార్టీ నేతలు విచిత్రమైన వాదన లేవదీశారు. పంపిణీకి సిద్ధం చేసిన ఇళ్ల పట్టాలు ఊరికి దూరంగా ఇస్తున్నారంటూ గోల మొదలుపెట్టారు. ఊర్లకు దూరంగా ఇళ్ల పట్టాలు ఇవ్వడం అంటే లబ్ధిదారులను ఊర్ల నుండి వలసలు వెళ్ళిపోయేటట్లుగా ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని టీడీపీ ప్రధాన కార్యదర్శి పట్టాభి అండ్ కో ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగానే ఉంది. ఇదే విధమైన వాదనతో కోర్టులో కేసు కూడా విచారణ జరుగుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పేదలకు పట్టాలు ఇవ్వాలంటే ఏ ప్రభుత్వమైనా ఊరికి దూరంగానే ఇస్తుంది. ఒకేసారి వేలాది ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటే ఊరికి దూరంగా కాకుండా ఊరి మధ్యలో ఎలా ఇవ్వగలుగుతుంది? వందల ఎకరాలను పట్టాలుగా మార్చి వేలాది మందికి పంపిణీ చేయాలంటే ఊరి శివార్లలో ఉండే భూముల్లోనే ఇవ్వడం సాధ్యమవుతుంది. ఒకేసారి వందల మందికి పట్టాలు ఇచ్చి అందులో వాళ్ళు ఇళ్లు కట్టుకుంటే అవే తర్వాత పెద్ద కాలనిలుగా మారిపోతాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో నిర్మించిన హైటెక్ సిటీని ఎక్కడ నిర్మించారు? హైటెక్ సిటీ నిర్మాణానికి చంద్రబాబు పూనుకున్నప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రాంతమంతా అప్పట్లో నగరానికి శివారు ప్రాంతాలే అన్న విషయం టీడీపీ నేతలు మరచిపోయారు. ఇదే విషయాన్ని స్వయంగా చంద్రబాబు మాట్లాడుతూ హైదరాబాద్ శివారు ప్రాంతాలను డెవలప్ చేయాలన్న ఉద్దేశంతోనే దూరంగా హైటెక్ సిటీ నిర్మాణానికి ప్రణాళిక చేసినట్లు చెప్పిన విషయాన్ని తమ్ముళ్ళు మర్చిపోయినట్లున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ అంతిమంగా రాజకీయ లబ్ధికే అన్నది అందరికీ తెలిసిందే. ఒకవైపు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ లేకపోతే ఇళ్లు నిర్మించి ఇవ్వడం మొదటిది. రెండవది, తమ హయాంలో లబ్ధి పొందిన వాళ్ళంతా తమకే ఓట్లు వేస్తారని అనుకోవడం రెండవ ప్రయోజనం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అంతర్లీనంగా అమలయ్యే ప్రణాళిక ఇదే అన్న విషయం అందరికీ తెలిసిందే. దీనినే టీడీపీ తట్టుకోలేకపోతున్నట్లుంది. తమ హయాంలోనే 600,000 ఇళ్లు నిర్మిస్తే జగన్మోహన్ రెడ్డి తాను కట్టినట్లుగా బిల్డప్ ఇస్తున్నారంటూ చంద్రబాబు అండ్ కో గోల చేయడమే విచిత్రంగా ఉంది. అయితే చంద్రబాబు చెబుతున్నదే నిజమే అయితే మరి టీడీపీ హయాంలోనే 600,000 ఇళ్లు నిర్మించేస్తే మరెందుకు అప్పుడు లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు? సామూహిక గృహప్రవేశాలంటూ అప్పట్లో చంద్రబాబు చాలా పెద్ద హడావిడే చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అంత హడావిడి చేసిన తర్వాత లబ్ధిదారులకు లక్షలాది ఇళ్లను తానెందుకు ఇవ్వలేకపోయారో చంద్రబాబు వివరణ ఇస్తే బాగుంటుంది.